పవన్ సనాతన ఎత్తుగడ దానికోసమేనా? రాజకీయాలలో ప్లాన్ ఏబిసిడి ఇలా చాలా ఉండాలి. ఎందుకంటే రాజకీయమే అంత. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్లాన్ ఏ అనుకుని వెళితే అది రివర్స్ కావచ్చు. అప్పుడు వెంటనే ప్లాన్ బికి వెళ్ళేలా ప్లాన్స్ ఉండాలి. ఈ విషయాలన్నీ తెలిసిన వారు కాబట్టే చంద్రబాబు రాజకీయంగా అర్ధ శతాబ్ద కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. రాజకీయం అంటే మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతం కాదు. రాజకీయంగా మనుగడ సాగించాలంటే ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఎన్ని చేసినా తన మూల సిద్ధాంతం మారలేదని జనాలను పార్టీ జనాలను నమ్మించగలగాలి. చంద్రబాబు అయితే 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. దానికి ఆయన చెప్పిన రీజన్ బీజేపీని ఎదుర్కోవాలంటే అంతా కలవాలి అని. గతంలో కాంగ్రెస్ ఇతర పక్షాలు ఉండేవి. ఇప్పుడు బీజేపీ ఇతర పక్షాల రాజకీయం అవసరమని జనాలకు చెప్పగలిగారు. దాంతో ఏ కాంగ్రెస్కి అయితే బద్ధ వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో ఆ కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపినా పెద్దగా ఇబ్బంది అయితే రాలేదు. ఇక 5 ఏళ్లు తిరగకుండానే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. 2024లో అధికారంలోకి వచ్చారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. ఏపీ బాగుపడాలి అంటే కేంద్ర సాయం ముఖ్యమని ఏపీ జనాలకు ఫుల్ క్లారిటీతో చెప్పగలిగారు. ఇక ఈ బంధం ఎన్నాళ్ళు అంటే ఏమో చెప్పలేరు. ఏపీ ప్రయోజనాలే తనకు పరమావధి అని చంద్రబాబు 1కి 10 సార్లు చెబుతూ వస్తున్నారు. దాంతో కేంద్రంలో రాజకీయం మారి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా ఏపీ కోసమని మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చు అని అంటున్నారు. అలా చంద్రబాబు వద్ద ప్లాన్ బి కూడా రెడీగా ఉంటుందని సెటైర్లు ఉన్నాయి. సరే, రాజకీయంగా అపరచాణిక్యుడు చంద్రబాబు కాబట్టి ఆయన ఆలోచనలను ఊహించడం కూడా కష్టమే. ఇక జనసేన అధినేత విషయానికి వస్తే ఆయన కూటమిని కట్టించి ఏపీలో వైసీపీని ఓడించడంలో సక్సెస్ అయ్యారు. అలా పవన్ ఎంతో వ్యూహంగా ఆలోచించారు అని అంతా అనుకున్నారు. కానీ రాజకీయం ఎప్పుడూ అలాగే ఉండదు కదా. బీజేపీ 3వ సారి మెజారిటీ రాకుండా మిత్రుల అండతో అధికారంలోకి వచ్చింది. మరి 2029 ఏంటి అన్నది కూడా ఉండాలి కదా. అలా అని బీజేపీని దూరం చేసుకోమని కాదు, బీజేపీకి వత్తాసగా ఉండేలా వీర హిందుత్వాన్ని పుచ్చుకుని జనంలో పెద్ద గొంతుకతో వస్తే రేపటి రోజున బొమ్మ తిరగబడితే అప్పుడు పరిస్థితి ఏంటన్నది కూడా చూడాలి కదా అంటున్నారు. అఫ్కోర్స్, పవన్ తిరుపతి సభలో తనకు సనాతన ధర్మం కంటే ఏది ముఖ్యం కాదు, ఆఖరుకు తన రాజకీయం కూడా అని చెప్పేశారు అనుకోండి. కానీ ఆయన నిర్మించిన జనసేనలో అలాంటి పరిస్థితి ఉందా? పార్టీలో చేరిన వారు చేరబోయేవారు కూడా అలాగే అనుకోరు కదా. వారంతా జనసేన మరింతగా విస్తరించాలని అధికారంలోకి వచ్చి పవన్ సీఎం కావాలని కూడా భావిస్తారు కదా. ఇక పవన్ ఇంతలా కుండబద్దలు కొట్టేశాక ఎడమ వైపునకు వస్తే ఇబ్బందే అంటున్నారు. ఆయన రైటిస్ట్ పాలిటిక్స్ని చాలా క్లియర్గా ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ న్యూట్రల్ పాలిటిక్స్ చేస్తోంది. రేపటి రోజున బీజేపీకి ఆదరణ తగ్గితే లౌకిక రాగం కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. పవన్ ఈరోజు సనాతన ధర్మం అంటూ గర్జించి రేపు లౌకికవాదమన్నా లేక వేరే విధంగా మాట్లాడినా లోకం మెచ్చుతుందా అన్నదే కదా ప్రశ్న. ఇక పవన్ మీద కమలం ఆశలు బోలెడు పెట్టుకుంది. ఏపీతో పాటు దక్షిణాదికి ఆయననే ముందు పెట్టి తాంజ్ రాజకీయ గోదావరి ఈదాలని అనుకుంటోంది. పవన్ ప్రస్తుతం రైటిస్ట్ పాలిటిక్స్నే చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకు బీజేపీ నమ్మకమైన మిత్రుడు అంటున్నారు. 2029 నాటికి ఏమైనా తేడా వస్తే ఏపీలో టీడీపీ ఇండియా కూటమిలో చేరితే అంత సులువుగా పవన్ వెళ్లలేరు. పైగా మోడీని మించిన వారు ఎవరూ లేరని వీరభక్తిని ప్రదర్శిస్తున్న పవన్ బీజేపీతో కలిసి 2029లో పోటీ చేయాల్సి ఉంది. సో పవన్కి ఉన్నది ఒకే ప్లాన్, అదే ప్లాన్ ఏ అని అంటున్నారు. చూడాలి మరి ఈ మధ్యలో ఏం జరుగుతుందో.